హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు రాజమండ్రిలో మా ఫోర్త్ బ్రాంచ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మేము బిల్డింగ్ ఇండియా ఎనర్జీ అండ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ఆల్రెడీ మేము 4 బ్రాంచెస్ రన్ చేస్తున్నాం. రావులపాలెం, కాకినాడ అండ్ వైజాగ్లో వచ్చేసి SSYCE మోటార్స్ మా ఫ్రెండ్ది. అండ్ ఇక్కడ రాజమండ్రిలో 4th బ్రాంచ్ ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈ ఓపెనింగ్కి ఆల్రెడీ జక్కంపూడి రాజా గారు ఓపెన్ చేశారు. సార్, చాలా థ్యాంక్ యూ సో మచ్, మీరు వచ్చి ఓపెన్ చేశారు, మాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే మా దాంట్లో ఈరోజు బిలీ వెహికల్ రాజమండ్రిలో ఈరోజు లాంచింగ్ జరిగింది. ఇది మార్గాన్ని భరత్ రామ్ గారి చేత మేము ఇనాగ్రేట్ చేయించాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు వచ్చి వెహికల్ ఇనాగ్రేట్ చేశారు, మాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ వెహికల్ మనకి రిజిస్ట్రేషన్ వెహికల్ వస్తుంది. అండ్ ఈ వెహికల్ వచ్చేసి మనకి August 15th ఆల్ ఓవర్ ఇండియాలో అమిత్ కుమార్ CEO గారు లాంచ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మన ఏపీలో మనకి ఇది ఫస్ట్ ట్రాన్స్పోర్ట్ ద్వారా మనకి రావడం జరిగింది. మన రాజమండ్రికే ఫస్ట్ వచ్చింది వెహికల్. ఈ వెహికల్ మన ఇప్పుడు దాకా మనకు ఉన్న వెహికల్స్లో RLI అనేది రిజిస్ట్రేషన్ వెహికల్గా ఉంది మన బ్రాండ్లో. నెక్స్ట్ క్రీటి అనే మోడల్ ఒకటి లో స్పీడ్ వెహికల్, ఫాల్కాన్ అనేది లో స్పీడ్ వెహికల్ మీ అందరికీ తెలుసు. ఇప్పుడు దాకా మెయిన్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అయింది. ఈ 1 ఇయర్ వరకు మేము ఓన్లీ RLI మాత్రమే రిజిస్టర్డ్ వెహికల్గా ఇప్పటి వరకు మీ ముందుకు వచ్చింది. బట్ ఇక ది నెక్స్ట్ అప్డేటెడ్ వెహికల్ బిలీవ్, ఈ పేరు ఏదైతే ఉందో బిలీవ్ అని నమ్మకం, అదే నమ్మకంతో వెహికల్ మీ ముందుకు తీసుకురావాలని చెప్పి కంపెనీ ఎంతో ట్రై చేసి ఈ వెహికల్ లాంచ్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఇది స్టార్ట్ అయ్యి వెహికల్ లాంచింగ్ అని 2 మంత్స్ నుంచి చెప్తున్నారు. బట్ ఈ 2 మంత్స్లో వెహికల్ చాలా చేంజెస్ చేశారు. చేంజెస్ చేసి ఈ వెహికల్ ఫస్ట్ టైం మనకి మేము ఆల్రెడీ ఓపెనింగ్ ముందు రోజు మాత్రమే చూసాం. ఫొటోస్ కన్నా వెహికల్ లైవ్లో చాలా బాగుంది. అండ్ ప్రతీది కూడా వెహికల్కి ఉన్న ప్రతి పార్ట్స్ అన్ని కూడా ఈసారి RLI కన్నా ఇంకా స్ట్రాంగ్గా బిల్డ్ చేసింది కంపెనీ. ఈ కంపెనీలో మీ అందరికీ తెలుసు RA అనేది ఎప్పటి నుంచి సేల్ చేస్తున్నామో. ఉన్న వెహికల్స్లో ఉన్న మార్కెట్లో ఉన్న వెహికల్స్ అన్నింటికన్నా వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అని RAకు పేరు ఉంది. అలాగే RLI వచ్చేసరికి కొన్ని చేంజెస్ చేశారు. RLIలో మీ అందరికీ తెలుసు ఏమేమి చేంజెస్ చేశారో. అది కూడా నెంబర్ 1 వెహికల్గా ఉంది ఇప్పటి వరకు. ఇప్పుడు మా కంపెనీ బిల్డింగ్ కంపెనీ ఏదైతే ఉందో అది నెక్స్ట్ స్టెప్ తీసుకొని కస్టమర్స్ మిడిల్ క్లాస్ అప్పర్ క్లాస్ అందరికీ సూటబుల్ అయ్యేలాగా బిలీవ్ అనే వెహికల్ కొత్తగా లాంచ్ చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా కస్టమర్స్ని అందరినీ ఆకట్టుకుంటుందనే నమ్మకం మాకైతే చాలా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మేము వెహికల్ చూసాం, టెస్ట్ డ్రైవ్ చేసాం. RLI ఏదైతే మీకు అందరికీ నచ్చిందో దానికన్నా కూడా ఈ వెహికల్ ఇంకా మీకు బాగా నచ్చుతుందనే హోప్ మాకు చాలా ఉంది. ఇంతకుముందు వీడియోస్ చేసినప్పుడు యూట్యూబ్లో మీరు అందరూ కూడా అన్నారు, మీరు పర్ఫెక్ట్గా చేస్తారండి, న్యాచురల్గా మీ వీడియో ఉంటుంది, మీరు కరెక్ట్గా జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇస్తారని చెప్తారు. అదే జెన్యున్ ఇన్ఫర్మేషన్తో ఈరోజు ఈ వెహికల్ కూడా ఎంత బాగా మీకు ఫ్యూచర్లో ఎంత మీరు ఈ వెహికల్ లైక్ చేస్తారనేది అది మాకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. వెహికల్ అంటే మీకు బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి, అంటే నేను ఇప్పుడు మీకు ఇలా చెప్పచ్చు వీడియోలో, బట్ మీరు లైవ్లో చూడాలనుకుంటే రాజమండ్రిలో ఈరోజు మా షోరూమ్ ఓపెన్ అయ్యింది కాబట్టి ఇక్కడ మీకు వెహికల్ అందుబాటులో ఉంది డిస్ప్లేలో చూడడానికి. మీరందరూ కూడా వచ్చి చూస్తే మీకు ఆ ఫీలింగ్ అనేది ఖచ్చితంగా మేమందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటాం. ఎందుకంటే మేము మీ ద్వారా ఏదైతే కస్టమర్స్ మీరందరూ వచ్చి చూసి మీ ద్వారా మేము కంపెనీకి కూడా తెలియజేయాల్సి ఉంటుంది. సో మీరందరూ వచ్చి ఈ ఎక్స్పీరియన్స్ని చేస్తారని, అలాగే మాకు కూడా ఎంతో సపోర్టివ్గా రాజమండ్రిలో 4th బ్రాంచ్ పెట్టాం. మా అందరికీ కూడా మా ఏదైతే మా టీం ఉందో మా మెకానికల్ టీం, స్టాఫ్ టీం, మా అందరికీ కూడా ఎంతో సపోర్ట్ని ఇస్తూ మీరందరూ కూడా మా దగ్గర వెహికల్స్ తీసుకుంటారని ఆశిస్తూ, ఇప్పుడు ఈ వెహికల్లో వచ్చే చేంజెస్ అండ్ మన ఇప్పుడు కాక ఉన్న కంపెనీ మనకి ఏదైతే ఇప్పుడు దాకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ వెహికల్లో రెక్టిఫై చేసుకుంటూ వచ్చింది. దీని పర్ఫార్మెన్స్ కానీ, మోటార్ పికప్ కానీ, మైలేజ్ కానీ అన్నీ కూడా ఇదివరకు మీద ఏదైతే RLIలో మీరు చూసారో అంతకన్నా ఇంకా పర్ఫెక్ట్గా ఇది కంపెనీ లాంచ్ చేయడం జరిగింది. దీని సీటింగ్ కానీ ఎవ్రీథింగ్ లెదర్ సీట్ ఇచ్చింది. జస్ట్ సీటుకి మళ్ళీ కుషనింగ్ బాగుంది, RA కన్నా దీని కుషనింగ్ కూడా ఇంకా బాగుంది. అండ్ దీనికి లెదర్ స్టిచ్చింగ్, రెడ్ కలర్ స్టిచ్చింగ్ ఇచ్చింది. అండ్ మీరు ఏదైతే ఇప్పుడు వరకు దీనికి హ్యాండిల్ లాక్ లేదు, హ్యాండిల్ లాక్ లేదని ఫీల్ అవుతున్నారో అది కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ లాక్ ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ లాక్ అంటే మీకు స్పేస్, డిక్కీ స్పేస్ బ్యాక్ అలాగా లేదు, బట్ ఫ్రంట్ మనకి డిక్కీ స్పేస్ కొంచెం ఎక్కువ ఇచ్చారు ఈ వెహికల్లో. అండ్ ఈ వెహికల్ జాకర్స్ కానీ సస్పెన్షన్ కానీ అంతా కూడా పూర్తిగా డిఫరెంట్, మొత్తం మోడల్ చేంజ్ చేశారు. అలాగే వెహికల్ యొక్క
బిల్డ్ క్వాలిటీ, వెహికల్ పర్ఫార్మెన్స్, వెహికల్ సస్పెన్షన్, ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ మీకు అంతా కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది ఫీల్. ఈ వెహికల్ మా దాంట్లో లాంచ్ అయినందుకు మేము ఆల్రెడీ టీంతో కూడా డిస్కస్ చేసాం, చాలా మంచి వెహికల్ మన బిల్డింగ్లో లాంచ్ చేశారు అని చెప్పి అమిత్ కుమార్ సార్కి అండ్ హితేష్ సార్ నెక్స్ట్ ఎవ్రీథింగ్ ప్రతి వాళ్ళకి మేము ఆల్రెడీ కాల్ చేసి మాట్లాడడం జరిగింది. వెహికల్ కూడా బయటకు వచ్చేంత వరకు మాకు తెలియదు ఇంత బాగుంటుందని. మీరందరూ కూడా వచ్చి చూస్తే మేము ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాం. అప్పుడు ఈ వెహికల్ ఒకసారి మీకు దగ్గర నుంచి కొంచెం దగ్గర నుంచి చూపించడానికి ట్రై చేస్తాను. ఆల్రెడీ మీకు ఇప్పుడు వెహికల్ ఒకసారి ఆన్ చేస్తాను. దీని హెడ్ లైట్స్ వచ్చేసి మీకు డ్యూయల్ హెడ్ లైట్స్ ఇచ్చారు, బట్ రెండు కూడా ఓన్లీ డిమ్ ఆన్ ఆఫ్లో పనిచేయడం కాకుండా రెండు కూడా నార్మల్గా రెండు హెడ్ లైట్స్ కూడా ఒకేసారి పనిచేయడం జరుగుతుంది. అండ్ వచ్చేసి పార్కింగ్ లైట్స్ కూడా ఇందులో ఒక ఫ్యూచర్ కింద ఇచ్చారు. మొత్తం 4 పార్కింగ్ లైట్స్, 4 సిగ్నల్ లైట్స్ కూడా ఒకసారి ఇందులో ఆన్ అవుతాయి. ఇది ఒక మంచి ఫ్యూచర్. అండ్ మీకు అందరికీ తెలుసు ఆర్ఆర్లో ఆర్ఆర్ఎల్ఐలో ఏదైతే ఇచ్చారో రోడ్ సైడ్ అసిస్టెన్స్ అది ఇందులో కూడా ఇవ్వడం జరిగింది. మెయిన్ మన కంపెనీలో రోడ్ సైడ్ అసిస్టెన్స్ అనేది మీ అందరికీ తెలుసు ఎంత బాగా ఉపయోగపడుతుందో. ఎక్కడన్నా వెహికల్ ఆగిపోతే ఆ వెహికల్ కస్టమర్కి ఇబ్బంది లేకుండా అట్లీస్ట్ ఒక 20 కిలోమీటర్స్ ఏదర్ మన ఇంటికి కానీ కస్టమర్ ఇంటికి కానీ లేదంటే నియర్ బై షోరూమ్ దగ్గరికి కస్టమర్ వెహికల్ తీసుకొచ్చేలా ఆ రోడ్ సైడ్ అసిస్టెన్స్ అనేది మనకు డెవలప్ చేయడం జరిగింది. అది ఈ రోజున చాలామంది కస్టమర్స్కి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళు మా వరకు మేము వచ్చే వరకు వెయిట్ చేయక్కర్లేకుండా వాళ్ళకి ప్రాబ్లం తెలియకపోయినా సరే ఆ బటన్ అనేది ప్రెస్ చేసి పట్టుకుంటే అది ఆటోమేటిక్గా మూమెంట్ ఉంటుంది. ఆ మూమెంట్ ద్వారా మీరు నియర్ బై మీకు ఏదైతే మీకు ఫ్లెక్సిబుల్గా మీరు ఆగగలుగుతారో అక్కడికి వెళ్ళి ఆగచ్చు. ఆ తర్వాత మేము రీచ్ అవ్వడం కానీ మీరు వెహికల్ షోరూమ్ తీసుకురావడం కానీ ఇదంతా జరుగుతుంది ఇప్పటి వరకు. అలాగే దీంట్లో కూడా ఆ ఫ్యూచర్ ఇవ్వడం జరిగింది. అండ్ దీంట్లో బ్యాటరీ కానీ లాక్ సెట్, మీకు లాక్ సెట్ కూడా చూపిస్తాను. ఇది కూడా లాక్స్ అనేవి కూడా చాలా హెవీగా ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు మన దాంట్లో ఇంత హెవీగా రాలేదు. సో నేను ఇవన్నీ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఇదివరకు మీద బిల్డ్ క్వాలిటీ అనేది మన కంపెనీ చాలా చేంజ్ చేసింది. ఇదంతా మీరు దగ్గరుండి ఎక్స్పీరియన్స్ అవడానికి చాలా అవకాశం ఉంటుంది. అండ్ ఈ మిర్రర్స్ కూడా ఏదైతే మిర్రర్స్ ఉన్నాయో దీని మిర్రర్స్ ఇవన్నీ కూడా చాలా బిల్డ్ క్వాలిటీ బాగా పెంచింది. అండ్ ఈ సౌండ్ కూడా మీరు ఏదైతే చూస్తున్నారో ఈ పర్ఫార్మెన్స్, మీకు మడ్ గార్డ్స్ అనేవి కొంచెం వీక్ ఉన్నాయనేది కస్టమర్ అజంప్షన్ మన దాంట్లో. ఇప్పుడు ఈ మడ్ గార్డ్స్ అనేది కూడా చాలా ఫిట్గా అండ్ చాలా హెవీగా ఇవ్వడం జరిగింది. ప్రతీది మీకు బ్యాక్ ఈ గార్డ్ కూడా చాలా హెవీగా ఇచ్చారు. ఇలా ప్రతీది మనం చెప్పుకుంటే బండిలో ఈ వెహికల్లో ప్రతీదీ కూడా కస్టమర్కి ఒక నమ్మకం కలిగేలా ఈ వెహికల్ బిల్ చేశారు. ఇదే నమ్మకంతో మీరందరూ కూడా ఒకసారి వెహికల్ చూస్తారని, చూసి ఒకవేళ మీకు నచ్చితే బుకింగ్స్ చేస్తారని, ఏదైతే మమ్మల్ని ఇప్పుడు దాకా ఆదరించి మా 3 బ్రాంచెస్ కూడా మీ ద్వారా ఏదైతే మాకు కస్టమర్స్ ఉన్నారో మీకు సర్వీస్ ఎంత ఇస్తామో మీరు కూడా మమ్మల్ని అంతే ఎంకరేజ్ చేశారు. నేను ఎప్పుడూ ఒకటే నమ్ముతాను, సర్వీసే కస్టమర్కి ఇంపార్టెంట్. మనం ఎంత బాగా సర్వీస్ ఇస్తే కస్టమర్సే పబ్లిసిటీ చేసి, మేము ఇప్పటిదాకా ఎక్కడ కూడా పెద్ద పబ్లిసిటీ కూడా చేయలేదు మీ అందరికీ తెలుసు. మీ ద్వారానే మాకు వెహికల్స్ వచ్చాయి. మీరే వెహికల్స్ తీసుకుని మీ ఫ్రెండ్స్ని మీ రిలేటివ్స్ని మీరే తీసుకొచ్చారు మా షోరూమ్స్కి. సో అలాగే రాజమండ్రిలో మేము పెట్టిన ఈ షోరూమ్ కూడా మీ మనన ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తూ మీరు ఎప్పుడూ కూడా మాకు సహకరిస్తారని, అంటే మేము కూడా మీకు అలాగే సహకరిస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మా షోరూమ్ రాజమండ్రిలో ఓపెన్ చేయడానికి వచ్చినటువంటి జకంబూడి రాజా గారికి, అలాగే ఎంపీ మార్గాని భరత్ గారికి, అలాగే రుడా చైర్మన్ శర్మారెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మీరు ఎప్పుడూ కూడా మీ ప్రోత్సాహం మాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ మ్యామ్.